గుడ్లు పట్టబడేలా చూపెట్రా, ఎల్లు త్వరగా తాడబట్రా. ఏంటి తీసుకొచ్చేది? నులక తడతో గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి, నువ్వే ప్రెసిడ్ అయిపో. దొంగంట 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 దో ఎవండో, మీరన్నా త్వరగా వెళ్ళి తార తీసండి. వదులా, టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వదులు. ముందు వదలలేదు, వెనక వదలలేదు, ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో, మన పట్టు వదిలించుకొని ఎక్కడికి వెళ్తావరా అమ్మా? కస్తూరి, కస్తూర మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉన్నని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి. ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను, మీ పంచాయతీలో ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏంటమ్మా ఇది, ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పింగళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో, నువ్వేమి చిన్నపిల్లవి కావు, చక్కగా చదువుకుంటావని హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడ ఎక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు, అమ్మ ఇక్కడే చదువుకుంటుంది, ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా, చూసావంట్రా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది పిచ్చి పిల్ల. బెంగ బొంగ, ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్కి సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఆ సంగతి ఇది తెలవదు.